నామినేషన్ల ఉపసంహరణకు దాఖలు చేసిన కౌన్సిల్ అభ్యర్థే రావాలని ఇతరులను అనుమతించమని స్పష్టం చేశారు ప్రొద్దుటూరు ఎన్నికల అధికారి ఎన్ రాధ. ఎవరైతే నామినేషన్లు వేశారో వారే స్వయంగా వచ్చి ఉపసంహరణకు లేఖ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన కొత్త ఆదేశాలను ప్రతి రాజకీయ పార్టీ పోటీలో ఉన్న అభ్యర్థులు పాటించాలని ఎన్ రాధ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 131 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా 5 మందికి మించి పాల్గొనకూడదన్న నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని ఎన్నికల అధికారి హెచ్చరించారు. మన పురపాలక సంఘంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 2వ తారీఖు మరియు 3వ తారీఖు నామినేషన్ విత్డ్రాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి మాత్రమే సింగిల్గా వచ్చి విత్డ్రా అనేది చేసుకోవాలి. వాళ్ళ యొక్క ప్రపోజల్ని కానీ ఏజెంట్ని కానీ ఎవరిని వారితో పాటు లోపలికి అలౌ చేయము. కాబట్టి మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం అందరికీ, ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే సింగిల్గా వచ్చి వారి యొక్క ఒపీనియన్ని చెప్పి మాకు సైన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా 2 ముగ్గురుగా వచ్చి మేము లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం ఎవరిని లోపలికి పంపించేది లేదు. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు 2వ తారీఖు మార్నింగ్ 11 గంటల నుండి 3 గంటల వరకు జరుగుతుంది. అలాగే 3వ తారీఖు మార్నింగ్ 11 గంటల నుండి 3 గంటల వరకు విత్డ్రాస్ జరుగుతాయి. తర్వాత 3 గంటల తర్వాత మనం ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ని బయట మనం నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలానే 6వ తారీఖు 7వ తారీఖు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మనము వైయు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశాము. పాలిటెక్నిక్ కాలేజీలో ట్రైనింగ్ జరుగుతుంది. పక్కన పోస్టల్ బ్యాలెట్ కూడా మనం ఓటు హక్కును ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళకి ఈ ఎలక్షన్ డ్యూటీ మీద పనిచేస్తూ వేరే ప్రదేశాలకు వెళ్తున్నారు మన పొద్దుటూరుకి సంబంధించిన వాళ్ళకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ కూడా ఏర్పాటు చేశాము. ఇంకా నెక్స్ట్ విత్డ్రాల తర్వాత ఏ క్యాండిడేట్ అయితే ప్రచారానికి వెళ్తున్నారో ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు మాకు చెప్పడం జరిగింది, 5 గురుకు మించి ఎవరూ క్యాంపెయిన్ అనేది నిర్వహించకూడదు. ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే క్యాంపెయిన్కి వెళ్ళాలి. ఎక్కువ మంది వెళ్ళినట్లయితే మాత్రం వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఈ ర్యాలీలు కానీ ఏమైనా సరే పెట్టేటప్పుడు ముందు ల్యాండ్ ఆర్డర్ ప్రకారం డిఎస్పి గారితో తీసుకోవాలి. నెక్స్ట్ మాకు వాళ్ళ యొక్క వీడియోస్ కానీ ఇవన్నీ పెట్టుకోవాల్సిన వీడియో కూడా మేము తీపిస్తాము. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిదీ వాచ్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ప్రతి ఒక్కరు. కాబట్టి వాళ్ళు తెలియకుండానే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మందిని జనాన్ని గుమ్మిగూడి ఈ COVID-19 టైంలో కూడా మళ్ళీ ఇప్పుడు నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. COVID-19 టైం వల్లే లాస్ట్ టైం ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశాము. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి కేసులు కూడా వస్తున్నాయి కాబట్టి కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పొద్దుటూరు పురపాలక సంఘంలో చాలా స్ట్రిక్ట్గా అన్ని అమలు చేస్తాము. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇంకా మరీ ముఖ్యంగా ఎలక్షన్కి సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్ మనకు 131 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ అన్ని మనము ఏర్పాటు చేస్తున్నాము. ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము, బార్కేడింగ్ కూడా. మనకి డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ అండ్ కౌంటింగ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ అంతా మన పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించుకోవాలని కోరుకుంటున్నాను.